భగవద్ బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢమాసంలో వచ్చే పండుగలు మరియు వ్రతాల గురించి తెలుసుకుందాం. ఆషాఢమాసం సంవత్సరంలో నాలుగో మాసం. ఈ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించిన వృత్యరత్న పశుప్రాప్తి అని మత్స్యపురాణం చెబుతోంది. ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ములగకూర బాగా తినాలి అని అంటారు. అనప్పప్పు కూడా వాడాలంటారు. ఆషాఢశుద్ధ విధి అనాడు పూరిలో జగన్నాథస్వామి రథయాత్ర జరుపుకుంటారు. ఆషాఢశుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం గురించి స్కందపురాణం మరియు స్మృతి కౌస్తుభంలో పేర్కొనబడింది. ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి షోడశోపచారాల చేత పూజించాలి, ఉపవాసముండాలి. జలమును మాత్రం పుచ్చుకోవచ్చు. మరునాడు కుమారస్వామిని దర్శించాలి. ఈ వ్రతం చేయడం వల్ల శరీరారోగ్యం కలుగుతుంది. ఆషాఢశుద్ధ సప్తమి రోజున వివస్వత్ సప్తమి జరుపుకోవాలని పురుషార్థ చింతామణిలో పేర్కొనబడింది. ఈ రోజున మిత్రాఖ్య భాస్కర పూజ చేయాలని నీలమత పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ద్వాదశీ సప్తమి వ్రతము చేసుకోవాలని చతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది. ఆషాఢశుద్ధ అష్టమిని దుర్గాష్టమి మరియు పరశురామి అష్టమి అని కూడా అంటారు. ఈ రోజున మహిషగ్ని పూజ చెయ్యాలని స్మృతి కౌస్తుభంలో పేర్కొనబడింది. ఆషాఢశుద్ధ అష్టమి రోజున మహిషాసురమర్ధిని పూజ కూడా చేస్తారు. ఆషాఢశుద్ధ నవమి రోజున ఐంద్రీ దుర్గా పూజ చెయ్యాలని స్మృతి కౌస్తుభంలో పేర్కొనబడింది. ఆషాఢశుద్ధ దశమి రోజున శ్రీ మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల రోజులు ఆకుకూరలు తినుటమాని ఆకుకూరలు దానం చెయ్యాలి. ఆషాఢశుద్ధ ఏకాదశిని మహా ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీమన్నారాయణుణ్ణి పూజించి ఉపవాసవ్రతముండి రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఆషాఢశుద్ధ ద్వాదశి చాతుర్మాస్య వ్రతారంభ దినమని స్మృతి కౌస్తుభం చెబుతుంది. ఆనాడు ఈ వ్రతం ప్రారంభించడానికి వీలులేనివారు ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు కానీ కర్కాటక సంక్రాంతి నాడు కానీ చెయ్యవచ్చు. ఏనాడు ప్రారంభించినా ఈ వ్రత సమాప్తి కార్తీక శుద్ధ ద్వాదశి నాడే చెయ్యాలి. ఆషాఢశుద్ధ పూర్ణిమకు వ్యాసపూర్ణిమ అని పేరు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యమైనది. ఈనాడు మహాభారతము మున్నగు సంహితా గ్రంథాలకు రచయిత అయిన వ్యాసుణ్ణి పూజిస్తారు. వ్యాసపూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజున శివశయనోత్సవం మరియు కోకిలావ్రతం కూడా చేస్తారు. ఆషాఢ బహుళ పాడ్యమి రోజున మృగశీర్షావ్రతం, కోకిలావ్రతం మరియు ధర్మావాప్తివ్రతం చేస్తారు. ఆషాఢ బహుళ విధి అనాడు అష్టనాగపూజ మరియు మనసాపూజ చేస్తారు. ఆషాఢ కృష్ణ అష్టమిని రౌచ్యమన్వంతరాదిగా జరుపుకుంటారు. రౌచ్యుడు 13వ మనువు. ఆషాఢ బహుళ ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతాచరణం వల్ల అభీష్టములన్నీ నెరవేరుతాయి. ఆషాఢ కృష్ణ అమావాస్య రోజున దీపపూజ చేస్తారు. అనగా ఇంటిలో ఉన్న ఇత్తడి దీపస్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకల్ని పేడతో అలికి దానిమీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీపస్తంభాలు ఆ పలకం మీద ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. లడ్డూలు, మోరుండలు నైవేద్యం పెడతారు. బ్రాహ్మణుడికి, ముత్తైదువుకి పెట్టుకుంటారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు.